ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి అపార్ట్మెంట్స్ కు సంబంధించినటువంటి ప్లాన్ లో మార్పులు చేయడానికి ఎంతవరకు వీలు పడుతుంది, అదేవిధంగా వాస్తు ప్రకారంగా నిర్మించినటువంటి నిర్మాణాలు, సిద్ధాంత గారి ఆధ్వర్యంలో నిర్మించినటువంటి నిర్మాణాలలో నివసించినప్పటికీ కూడాను మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆ ప్రాబ్లమ్స్ కి సంబంధించినటువంటి కారణం మన తల్లిదండ్రులు మరియు అత్తమామలు నివసించేటువంటి నిర్మాణాలకు సంబంధించి వాటి యొక్క ప్రభావం మన పైన ఉంటుందా. అదేవిధంగా నిర్మాణంలో ఉత్తరం మరియు తూర్పు ఖాళీగా ఉంచడం కోసం ఆ నిర్మాణాలలో తూర్పు ఉత్తర భాగాలను వదిలివేయవచ్చా. నాభిస్థానంలో ఉండేటువంటి దోషానికి సంబంధించి ఆ ప్లానింగ్కి సంబంధించి వాటిని ఏ విధంగా సరిచేసుకోవాలి, ఇలాగ మీకున్నటువంటి కొన్ని సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా నాభిస్థానానికి సంబంధించి పిల్లర్లు, గోడలు ఇలాంటివి వచ్చినప్పుడు నిర్మాణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆటంకాలు వస్తాయని చెప్పి మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది. అటువంటి ఒక కేస్ స్టడీకి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు ఆయన నిర్మాణానికి సంబంధించి ఇల్లు మొదలుపెట్టిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. 9 పిల్లర్లతో నిర్మాణాన్ని మొదలుపెట్టుకున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి సెంటర్ డైమెన్షన్స్తో నాకు కాంపౌండ్కు సంబంధించి ఎగ్జిస్టింగ్గా ఆయన నిర్మించినటువంటి దానికి సంబంధించి ఒక రిఫరెన్స్ పంపించారు. ఆ రిఫరెన్స్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే నిర్మాణానికి సంబంధించి నిర్మించిన దానికి మీరు ఇక్కడ నోటీస్ చేస్తే కరెక్ట్గా నాభిస్థానం పైనే గోడ, అదేవిధంగా పిల్లరు దాని దగ్గరలోనే పక్కనే రావడం జరిగింది. ఈ నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత ఆయన చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే నాభిస్థానంలో పిల్లర్లు గోడలు వస్తాయో ఎనర్జీ ఫ్లో అనేది ఆ ఇంటికి ఉండదు, ఇల్లు జీవం లేనటువంటి ఇల్లు అయిపోతుంది. ప్లాస్టింగ్లు ఇల్లు అసంపూర్ణంగా పూర్తి కాకుండానే, ప్లాస్టింగ్లు కాకుండానే, ఏ పనులు కాకుండానే అటువంటి ఇళ్లకు సంబంధించి దాంట్లోకి వెళ్ళి గృహస్థులు నివసించేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఏం చేశారు అని అంటే వీడియోస్, చాలామంది వీడియోస్ చూశారు. చూసిన తర్వాత నా వీడియోస్ కూడాను కంటిన్యూగా కొన్ని రోజులుగా చూడటం జరుగుతుంది. చూసి ఈ నాభిస్థానంలో ఉన్నటువంటి దోషాన్ని ఎలాగైనా సరే దాన్ని మనం క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఆయన నాకు కాల్ చేసి ఆయనకున్నటువంటి సమస్యను వివరించి ఈ డీటెయిల్స్ అన్ని పంపించడం జరిగింది. ఇక్కడ మనకి నాభిస్థానంలో పిల్లర్లు, గోళ్ళు వచ్చినప్పుడు మనకు ఉండేటువంటి ఆప్షన్స్ ఏంటి అని అంటే కన్స్ట్రక్షను బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చింది అని అంటే మాత్రం పిల్లర్లు మార్చుకోవడానికి వీలవుతుంది, గోడలు మార్చుకోవడానికి వీలవుతుంది. కానీ స్లాబ్ ఏరియా అయిపోయింది అని అంటే మాత్రం, పైన స్లాబ్ వేసాము అని అంటే మాత్రం పిల్లర్లు మనం మార్చడానికి అవ్వదు. కాబట్టి అట్లాంటి సందర్భాల్లో ఏం చేయాలి అని అంటే కన్స్ట్రక్షన్ని ఎక్స్టెండ్ చేయాలి. ఆ నాభిస్థానం ఏదైతే ఉందో అది గోడ లేదంటే పిల్లరు ఆ కింద ఉన్నటువంటి ప్రాంతం నుంచి బయటకు వచ్చేలాగా కన్స్ట్రక్షన్ని మనం ఎక్స్టెండ్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయనకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇమేజ్ కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు, అది అసంపూర్ణంగా లాగా ఆగిపోవడం జరిగింది. దానికి సంబంధించి మనం ఒక ప్లాన్ ఆయనకు మళ్ళీ పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేస్తే వెడల్పులో ఎటువంటి చేంజ్ చేయకుండా పొడవులో మాత్రం ఆయం గణితం ప్రకారంగా సెట్ చేస్తూ ఆ డైమెన్షన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిర్మాణం చేసేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ఇన్సైడ్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, బ్రిక్ వర్క్ చేసేటప్పుడు సెక్షన్ కూడా పెట్టేటప్పుడు ఏదైతే డైమెన్షన్స్ వస్తాయో ఆ డైమెన్షన్స్ అన్నిటిని కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రీవియస్గా వీరికి వచ్చినటువంటి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా గోడ కింద పిల్లర్ దగ్గరలో రావడం జరిగింది. ఇక్కడ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ గోడ కింద నుంచి బయటికి రావడం జరిగింది. ఇక్కడ ఎటువంటి పిల్లర్ లేదు, అదేవిధంగా ఇక్కడ భీము అలాంటివి వేయకుండా కన్సీల్డ్ భీము వేసుకోమని చెప్పేసి ఆయనకి మనం సజెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి వాటిలో మనం ఇంతవరకు చేయగలం. కాబట్టి ఈ వీటికి మనం ఈ విధంగా చేసుకున్నప్పుడు నాభిస్థానంలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి దోషం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మనం
దోషరహితంగా నిర్మాణాన్ని మోడిఫికేషన్ చేసుకునే విధంగా ఈ విధంగా చేసుకున్నట్లయితే నిర్మాణం ముందుకు వెళ్ళడం, అదేవిధంగా నిర్మాణం పూర్తయిన తర్వాత గృహస్థులు వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు టోటల్ ప్లాన్కి సంబంధించి బాత్రూమ్స్ కూడాను మనం ఇన్సైడ్ ఇవ్వలేదు, ఆయన కూడాను ఇన్సైడ్ బాత్రూమ్స్ ఏవి అడగడం జరగలేదు. సార్ నాకు అన్ని బాత్రూమ్స్ అన్ని బయట ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. డిగ్రీల ప్రకారంగా ఆయన పంపించినటువంటి దానికి అనుగుణంగా చెక్ చేసుకొని నేను అన్నీ కూడాను అరేంజ్మెంట్స్ డోర్స్ అన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత అపార్ట్మెంట్స్కు సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్లో చేంజెస్కి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా చాలా రోజుల క్రితం 1 of our సబ్స్క్రైబరు ఆయనకు సంబంధించినటువంటి సైట్ డెవలప్మెంట్లో భాగంగా ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్ని నాకు పంపించారు. ఆ ప్లాన్ నాకు నా దగ్గర ఎగ్జిస్టింగ్గా లేదు, ఓన్లీ ఈ ఫ్లోర్ ప్లాన్ నేను ఏదైతే చేంజెస్ చేస్తూ ఆయనకు పంపించినటువంటి ఫ్లోర్ ప్లాన్ ఉందో అదే నా వద్ద ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ఫ్లోర్ ప్లాన్లో మేజర్గా మనం ఇచ్చినటువంటి చేంజెస్ ఏంటి అని అంటే లిఫ్ట్ మెట్లు. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు లిఫ్ట్కి సంబంధించి మెట్లకు సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి క్యారిడార్ 8 feet రావడం జరిగింది. ఇక్కడ మెట్లు కూడాను ఏ పోర్షన్కి కూడా ఆనుకోకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా లిఫ్ట్ కూడాను ఏ పోర్షన్కి ఆనుకోకుండా మధ్యలో గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఫిజికల్ ఎక్స్టెన్షన్ లేకుండా అది వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఈశాన్యంలో కానీ వాళ్ళకి లేకుండా ఆ ప్రాబ్లమ్స్ లేకుండా మెట్లు మరియు లిఫ్ట్ని ప్రధానంగా మనం ఆ జాగ్రత్త అనేది మెయింటైన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత వారికి ప్రీవియస్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాన్లో ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు. తర్వాత 3 BHK కావాలి అని అంటే ఈ ప్లాన్లో నేను ఎడిషనల్గా 3rd bedroom ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డిగ్రీల్లో కొంత చెక్ చేసి బెడ్ పొజిషను స్టోరేజ్కి సంబంధించి ఈ విధంగా సెట్ చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పడమరకు సంబంధించినటువంటి ఫ్లాట్కి సంబంధించి చెక్ చేస్తే ఈ వాషింగ్ మిషన్ ఉన్నటువంటి ఏరియాలో బాత్రూమ్ అనేది ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఈ బాత్రూమ్ని ఇక్కడ కాకుండా ఇటువైపుకి మార్పించడం జరిగింది. తర్వాత ఈ డక్టు బాత్రూమ్ రెండు కామన్గా అలాగే ఉండడం జరిగింది, నేను అదేం కొత్తగా మార్చలేదు. కానీ ఈ బాత్రూమ్ మాత్రం ఖచ్చితంగా దోషమే అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ నుంచి 2 wards ఈస్ట్ వైపుకే ఈ బాత్రూమ్ అంతా రావడం జరిగింది. డిగ్రీల్ టిల్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఉత్తర ఈశాన్యంలోనే ఈ బాత్రూమ్ రావడం జరుగుతుంది, దానికి మనం ఏమి చేయలేము. అయితే నేను ఈ ప్లాన్ మోడిఫికేషన్ ఇచ్చినటువంటి వ్యక్తికి నేను చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే పడమర ఫేసింగ్కి సంబంధించిన వాళ్ళు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి ఆనుకున్నటువంటి అటాచ్డ్ బాత్రూంలో కమోడ్ లేకుండా ఓన్లీ స్నానాలకి ఏర్పాటు చేయించుకోమని చెప్పేసి చెప్పండి. కామన్ బాత్రూమ్ ఎలాగుంది కాబట్టి ఇది చేసుకుంటే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి కూడా నేను ఒక సజెషన్ ఇచ్చాను, ఆప్షనల్ థింగ్గా ప్లాన్లో మెన్షన్ చేశాను. ఎందుకనంటే వచ్చినటువంటి అందరూ కూడాను దాన్ని పాటించాలి అని అంటే పాటించకపోవచ్చు, ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికి వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి, అదేవిధంగా ఒక కామన్ బాత్రూమ్ ఉండాలి అనుకుంటే దానికి మనం ఏం చేయలేము. తర్వాత కామన్ వాష్ ఏరియా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో కొంత స్లాబ్ ఏరియాని ఎక్స్టెండ్ చేస్తూ కామన్ వాష్ ఏరియాగా ఇవ్వడం జరిగింది. ఇలాగ బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేలాగా వాళ్ళకి కావాలి అని అన్నప్పుడు ఇక్కడ కామన్ వాష్ ఏరియా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అది కూడాను నేను కొద్దిగా దూరంగా ఇస్తాను అని అంటే ఆయన లేదండి నాకు ఎక్కువ స్లాబ్ ఏరియా అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నాకు కొద్దిగా ఇవ్వండి అని చెప్పేసి చెప్తే అప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈ కామన్ వాష్ ఏరియాని నేను మిడిల్లో ఇద్దామని చెప్పేసి అనుకున్నాను, రెండు కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి మిడిల్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే అక్కడ ఆ సిచ్యువేషన్లో ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, అందువల్ల కొంత భాగం వరకే ఇస్తూ వాళ్ళ అవసరం తీరేలాగా మనం దీన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది దోషమైనప్పటికీ కూడా మనం వేరే ఏం చేసేటువంటి సిచ్యువేషన్ లేదు. అప్రోచ్ అయినటువంటి వ్యక్తి బిల్డర్ కాబట్టి అతనికి ఆ నీడ్స్కి ఇబ్బంది లేకుండా ఉండేలాగా మనం చేయాలి కాబట్టి ఇక్కడ మనం అంతకుమించి ఏం చేయలేదు, చేయడానికి వీలు పడలేదు. బట్ ఈ టోటల్గా ఈ ఫ్లోర్ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మెజారిటీగా మెట్లు లిఫ్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లం లేకుండా పడమర ఫేసింగ్కి సంబంధించినటువంటి వారికి కార్నర్లో వాయువ్యం విదిక్కు కార్నర్లో బాత్రూమ్ లేకుండా ఉండేలాగా మాత్రమే మనం ప్లాన్లో మార్పులు ఇచ్చాము. అదేవిధంగా ఇంటీరియర్గా కొన్ని మార్పులు ఇచ్చాము. తర్వాత 3rd bedroom సంబంధించినటువంటి చేంజెస్ కూడాను ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ అపార్ట్మెంట్ ఫ్లోర్ ప్లాన్కి సంబంధించి అయినా సరే, అది గేటెడ్ కమ్యూనిటీలో చేసేదానికి సంబంధించి అయినా ఇంకో దానికి సంబంధించి అయినా ఎంతవరకు మనం దాంట్లో చేయగలమో ఆ పాసిబిలిటీస్ ఉంటాయో అంతవరకు మాత్రం మనం చేయడానికి వీలు పడుతుంది. తర్వాత
నిర్మాణంలో తూర్పు ఉత్తర భాగాలు భారమవుతాయి, ఖాళీగా ఉంచాలి అన్నటువంటి ఉద్దేశంతో నిర్మాణంలో ఆ ప్రదేశాన్ని నిర్మించకుండా వదిలివేయవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర రోడ్డు ఫేసింగ్ కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక కమాన్ ఉండింది. ఈ రోడ్డు అంతా కూడాను పడమర రోడ్డు. నేను ఏదైతే మార్క్ చేసినటువంటి ఈ సి షేప్ లో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో, ఎగ్జిస్టింగ్ గా కన్స్ట్రక్షన్ కూడాను మోస్ట్లీ అయిపోయినటువంటి సిచ్యువేషన్, ఒక 70-75% వర్క్ కూడాను అయిపోయింది. అయితే గూగుల్ మ్యాప్స్ లో ఇంకా అప్డేట్ కాలేదు. అయితే ఇక్కడ ఈయన ఏం చేశారు అంటే, ఇది రోడ్డు వైపు పడమర, అదేవిధంగా బ్యాక్ సైడ్ తూర్పు, ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశం ఉన్నటువంటి ఏరియా వచ్చేసరికి ఉత్తరం. ఆయన ఏం చేశారు అంటే, ఉత్తరం ఖాళీ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ భాగంలో నిర్మాణం చేయకుండా వదిలేసేసారు. దీనివల్ల ఎవరు నష్టపోయారు అనంటే బిల్డరే నష్టపోయారు. ఉత్తరం ఖాళీగా ఉంచాలి అని అనుకుంటే స్లాబ్ ఏరియాస్ ఇచ్చేసి అడిషనల్ గా ఆ ఏరియా యూజ్ అయ్యేలాగా చేసుకోవచ్చు, లేదు దానికేం ప్రాబ్లం లేదు కాబట్టి 1 BHK వచ్చేలాగా, ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ని మనం బేస్ చేసుకొని చెక్ చేసుకున్నప్పుడు 18 అడుగులు వెడల్పు 50 అడుగులు పొడవు వచ్చింది కాబట్టి ఒక 1 BHK ఫ్లోర్ కి మనం ఏర్పాటు చేసినట్లయితే G+4 కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి 4 అంతస్తుల్లో 4 1 BHK రావడం జరుగుతుంది. ఒక్కొక్క 1 BHK ని 15 లక్షలకు అమ్ముకున్నా సుమారుగా 60 లక్షలు ఆయనకి చేతికి వచ్చేటువంటి అవకాశం ఉండేది. కన్స్ట్రక్షన్ పరంగా కొద్దిగా ఆయన లాభపడేటువంటి అవకాశం ఉండేది. లేదు ఉత్తరం ఖాళీ ఉంచాలి అనేటువంటి ఉద్దేశం ఆయనకి ఏదన్నా ఉన్నట్లయితే G+4 కాబట్టి ఒక ఫ్లోర్ ని కంప్లీట్ గా స్లాబ్ ఏరియా వేసేసి ఓపెన్ ఏరియాలాగా వదిలేసేసి వాకింగ్ కి యోగాకి జిమ్ కి యూజ్ అయ్యేలాగా ఓపెన్ ఏరియాలాగా వదిలేయచ్చు. ఇంకొక స్లాబ్ ఏరియాని కిట్టీ పార్టీస్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి, బర్త్డే పార్టీస్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటి కోసం ఒక ఫ్లోరు లేదంటే 2 ఫ్లోర్స్ వదిలేయచ్చు. ఒక ఫ్లోర్ మొత్తం కంప్లీట్ గా డయాస్ కట్టేసేసి ఓపెన్ హాల్ కింద ఇచ్చేసేయచ్చు. ఎవరైనా ఆ అపార్ట్మెంట్స్ లో నివసించే వాళ్ళు లిమిటెడ్ పీపుల్ తో మ్యారేజ్ ఏదైనా చేసుకోవాలి, ఒక 200 మంది వ్యక్తుల సమక్షంలో లేదంటే ఒక 150 మంది వ్యక్తుల సమక్షంలో మ్యారేజ్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు అక్కడ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ ని వదిలేసేసి ఊరికే ఉత్తరం ఖాళీగా వదిలేసినంత మాత్రాన ఎటువంటి ఉపయోగం లేదు. ఏదో ఒక విధంగా బిల్డప్ ఏరియా ఇచ్చేసేసి దాన్ని ఏదో ఒక విధంగా ఉపయోగపడేలాగా చేసినట్లయితే బాగుండేది. అలా కాకుండా పూర్తిగా ఓపెన్ వదిలేయడం వల్ల బిల్డరే నష్టపోయినటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఉత్తరము మరియు తూర్పు భాగాలు మనం వదిలేయాలన్నటువంటి నియమం ఏమి లేదు. ఇది కమర్షియల్ గా ఆలోచించినప్పుడు 4 వైపులా కన్స్ట్రక్షన్ ఇచ్చేసి మధ్యలో ఓపెన్ టు స్కై ఇచ్చేసేసుకుంటే సరిపోయేది. మీరు అబ్జర్వ్ చేస్తే మాక్సిమం అపార్ట్మెంట్స్ అన్ని కూడా అలాగే ఉండడం జరుగుతుంది, వాటి వల్ల ఏ దోషం లేదు. మీరు అలాగ ఆలోచించారంటే ఇక తూర్పు ఉత్తరాలు ఏ అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్స్ కట్టకుండా ఎల్ షేప్ లోనో లేదంటే సింగిల్ టవర్స్ లోనో అన్ని చేసుకుంటా వెళ్ళిపోవాలి. చాలా స్పేస్ అనేది వాళ్ళకి వేస్ట్ అయిపోతూ ఉంటుంది బిల్డర్స్ కి లేదంటే వెంచర్స్ చేసేటువంటి వారికి. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. అపార్ట్మెంట్స్ మనం కమర్షియల్ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు దానికి అనుగుణంగా ఉండేలాగా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆయన సుమారుగా ఒక కన్స్ట్రక్షన్ లో 60 లాక్స్ వరకు లాస్ అవ్వడం జరిగింది. డూప్లెక్స్ చేసినా కానీ రెండు హౌసెస్ వచ్చాయి కాబట్టి ఆ 2 హౌసెస్ ని 30 లాక్స్ కమ్ముకున్నా కానీ 60 లాక్స్ ఆయనకి ఆర్థికంగా ఉపయోగపడేటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఎప్పుడు కూడా నిర్మాణాల్లో కమర్షియల్ గా ఆలోచించేటప్పుడు వాటికి సంబంధించి ఇట్లాంటి పనులు చేయొద్దు. ఇట్లాంటి ఏవైనా చేశారు అని అంటే మీరే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది, ఫైనాన్షియల్ పరంగా నష్టపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఉత్తరం ఖాళీ వదిలిపెట్టడం వల్ల అడిషనల్ గా మనకి ఇక్కడ ఏం యూజ్ లేదు. ఎందుకంటే పక్కన మళ్ళీ ఇంకొక కన్స్ట్రక్షన్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్ గా ఎయిర్ ఫ్లో వెంటిలేషన్ ఏమంత ఎక్కువేం ఉండదు. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించుకోండి ప్లాన్స్ కి సంబంధించి చేసుకునేటప్పుడు. మొదటి దశలో అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే కొత్తగా వెంచర్స్ స్టార్ట్ చేస్తుంటారు, ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఇట్లాంటివి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల వారే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కమర్షియల్ వాటికి సంబంధించి తూర్పు మరియు ఉత్తరాలు ఖాళీ వదిలిపెట్టాలన్నటువంటి ప్రత్యేకమైనటువంటి నియమం ఏం లేదు. దానికి వాటికి అనుగుణంగా ఉండేలాగా ప్లాన్ లో డిస్టర్బెన్స్ లేకుండా శాస్త్రపరంగా ఇబ్బందులు లేకుండా ఉండేలాగా నిర్మాణం చేసుకోవటం వల్ల వాళ్ళకి అడిషనల్ గా ఆర్థిక పరంగా ఉపయోగపడేటువంటి విషయం అది. తర్వాత వాస్తు ప్రకారంగా సిద్ధాంత్ గారి పర్యవేక్షణలో నిర్మించినటువంటి ఇల్లు లేదా అపార్ట్మెంట్లో నివసించిన తర్వాత మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాటికి సంబంధించినటువంటి దోషాలు
మన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి నివసించేటువంటి ఇంట్లో, అత్తమామలు నివసించేటువంటి ఇంట్లో, వాటిలో అక్కడ వాళ్ళు నివసించేటువంటి ఇళ్లలో ఉండేటువంటి వాటికి సంబంధించిన దోషాలు మన పైన ప్రభావితం చేస్తాయి. అంటే నేను చాలా కేసెస్లో అబ్జర్వ్ చేసినప్పుడు మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎవరు ఏ ప్లింత్ స్పేస్ని అయితే యూస్ చేసుకుంటూ లివింగ్ చేస్తూ ఉంటారో వారి సమస్యలకు సంబంధించినటువంటి మ్యాక్సిమం దోషాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు వాళ్ళు నివసించేటువంటి దాంట్లోనే మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు నివసించేటువంటి గృహాలకు సంబంధించినటువంటి వాటిల్లో వాటికి సంబంధించి దోషాలు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఉంటారు, పిల్లల స్థానాలు ఉంటాయి కాబట్టి వారికి సంబంధించినటువంటి స్థానాల్లో ఏమైనా దోషాలు ఉంటే వీరు ఎంత ప్రయత్నించినా వృద్ధిలోకి రాకుండా ఉండడానికి కూడా కొంత పరంగా కొన్ని రకాలుగా ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా అత్తమామలు నివసించేటువంటి ప్రదేశాలకు సంబంధించి, నివాసాలకు సంబంధించి అక్కడ కూడాను వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ప్రదేశాలు ఉంటాయి, ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి ప్రదేశాలు ఉంటాయి కాబట్టి వారికి అక్కడ ఉండేటువంటి దోషాల వలన ఇక్కడ మీకు కొంతవరకు చాలా మైన్యూట్గా తల్లిదండ్రులు నివసించేటువంటి నివాసాల్లో ఉండేటువంటి దోషాలకు సంబంధించినంత తీవ్రత అత్తమామలు నివసించేటువంటి వాటికి సంబంధించి మీ పైన ప్రభావితం చేయదు. చాలా తక్కువ పరిమాణంలో, చాలా తక్కువ పరిధిలో మాత్రమే ఆ దోషం యొక్క తీవ్రత మీ పైన ఉంటుంది. అది నేను అబ్జర్వ్ చేసినటువంటి కేస్ స్టడీలు ప్రీవియస్గా కూడాను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అని అంటే ఎవరైనా ఒక సిద్ధాంతి గారి పర్యవేక్షణలో వాస్తు ప్రకారంగా అన్ని ఇంప్లిమెంట్ చేసి అయినప్పటికీ వారు ప్రాబ్లం ఫేస్ చేశారంటే వాటికి గల కారణం తల్లిదండ్రులు నివసించేటువంటి ఇల్లో లేదంటే అత్తమామలు నివసించేటువంటి ఇల్లు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటువంటి దానికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్ని కంప్లీట్గా ఒక సిద్ధాంత గారి పర్యవేక్షణలోనే చేయించడం జరిగింది. బట్ అయినప్పటికీ ఇందులోకి వెళ్ళినటువంటి క్లయింట్ 1.5 ఇయర్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆయన మళ్ళీ 2వ సారి 3వ సారి పిలిపించడం జరిగింది. ఆ సిద్ధాంత గారిని పిలిపించి, సార్ మొత్తం ఒకసారి మళ్ళీ చూడండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి సార్, చేయించుకుంటాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్తే, లేదు భలే వాళ్ళే, నేను ఇచ్చినటువంటి ప్లాన్ నెంబర్ 1, తిరిగి లేనటువంటి ప్లాను, ఇంతకంటే అద్భుతమైనటువంటి ప్లాన్ ఎవరైనా ఇస్తారా అని చెప్పేసి అన్ని చెప్పి చివరికి ఏం చెప్పారు ఆయన అంటే, ఇది కాదు మీ తల్లిదండ్రులు ఉండేటువంటి ఇళ్ళు, పొలాలు, స్థలాలు, వాటిలో ఏమైనా దోషాలు ఉన్నాయో చూసుకో, దాన్ని మనం సరి చేపిద్దాము, అప్పుడు నీకు బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పెళ్ళాడంట. సరే తర్వాత ఏం చేశాడు ఈయన, వీడియోస్ చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో మన గురువాస్తు వీడియోస్ను కూడా ఆయన చూడడం జరిగింది. ఏదో 2-3 వీడియోలు చూసినప్పుడు ఆయనకి మనం చెప్పేటువంటి విషయాలన్నీ కూడాను చాలా ప్రాక్టికల్గా ఉండడంతో, సరే ఒకసారి సార్ని పిలిపిద్దాం అన్నటువంటి ఉద్దేశంతో నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేను వెళ్ళి ఆ టోటల్ ఫ్లోర్ ప్లాన్ ఒకసారి ఫిజికల్గా చెక్ చేసేసాను. డిగ్రీలు చెక్ చేసినప్పుడు 0 డిగ్రీలు ఉండింది, 1 డిగ్రీ సంథింగ్ ఎర్రర్ ఉండడం జరిగింది, అంతే, పెద్ద వేరియేషన్ ఏం లేదు. తర్వాత టోటల్ కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేసి ఫ్లోర్ ప్లాన్ని తీసుకోకుండా, ఏ డైమెన్షన్స్ తీసుకోకుండా ఆయనకి 2 విషయాలు చెప్పాను. సార్ మీకు మెయిన్ డోర్ ప్రాబ్లం అండి, అదేవిధంగా కామన్ బాత్రూము, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూము, ఈ 2 కూడా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత కొంతవరకు కిచెన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. వీటన్నిటి కారణాల చేత నేను అబ్జర్వ్ చేసినటువంటి థింగ్స్కి ఉండేటువంటి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఎవరైనా ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్లో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము, ఫ్రెండ్స్ వల్ల నష్టపోవటము, బిజినెస్ పార్ట్నర్స్ ఏవైనా ఉంటే విభేదాల వల్ల నష్టపోవటము, వివాదాల్లోకి వెళ్ళడము, కోర్టు కేసులు కావచ్చు ఇలాంటివి ఉండటము, తర్వాత ఆర్థిక పరంగా ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా నష్టపోవటము, ఇట్లాంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం జరిగిందండి. కాబట్టి ఈ కంప్లీట్ కేస్ స్టడీ మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపించినటువంటి విషయాలు కాబట్టి మీరు ఒకసారి టాలీ చేసుకోండి, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి, ఏవైనా ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి మేజర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, బిజినెస్లో కావచ్చు లేదంటే మరే ఇతర కారణాల చేత కావచ్చు, వాళ్లతో విభేదాలు కావచ్చు, కోర్టు దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, పంచాయతీల దాకా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడిగాను. ఆయన చెప్పారు, అవునండి మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, ఫ్రెండ్స్తో బాగా ఇబ్బందులు, రిలేషన్లో బాగా ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి, కోర్టు కేసులు ఇవన్నీ చాలా ఉన్నాయండి, అదేవిధంగా మీరు చెప్పినట్టు ఫ్రెండ్స్ ద్వారా నేను మోసపోయానండి, సుమారుగా 2-3 కోట్ల దాకా నష్టపోవడం జరిగిందని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది. తర్వాత నేనేం చేశానంటే మొత్తం టోటల్ ఫ్లోర్ ప్లాన్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ తీసుకొని
డిగ్రీలో సెట్ చేసుకొని చెక్ చేశాను. నేను ఏదైతే ఫిజికల్ గా చెక్ చేసినప్పుడు, మామూలుగా చూసినప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ అనుకున్నానో అవే ప్రాబ్లమ్స్ ఉండడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ డోర్ వచ్చేసరికి సికి పదదేవత ప్లేస్ లో రావడం జరిగింది. నేను ప్రీవియస్ గా ఎన్నో వీడియోల్లో చెప్పడం జరిగింది, కొన్ని కేస్ స్టడీస్ కి సంబంధించి, లైవ్ కేస్ స్టడీస్ కి సంబంధించి కూడాను డ్రాయింగ్స్ ఇచ్చేసేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సికి పదదేవత ప్రదేశంలో ద్వారం వచ్చింది ఏంటంటే ఆగ్నేయంలో ఉండేటువంటి ప్రభావాలన్నీ కూడా ఇక్కడ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. సడన్ ఫైనాన్షియల్ లాస్, అదేవిధంగా ఫైర్ యాక్సిడెంట్స్, సడన్ యాక్సిడెంట్స్, సడన్ గా ఫైనాన్షియల్ డౌన్ ఫాల్, అదేవిధంగా ఇంటి యజమానికి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, తీవ్రమైనటువంటి వైరాగ్యం, జీవితంలో అన్నీ కోల్పోయామనేటువంటి బాధ, ఆ వైరాగ్యంతో ఇల్లు వదిలిపెట్టే వెళ్ళిపోయేటువంటి అవకాశము, ఇట్లాంటివి నేను ప్రీవియస్ వీడియోలో కూడా కొన్ని జరిగినటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించినటువంటి ఫ్లోర్ ప్లాన్స్ కూడా మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అటువంటి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత తూర్పు ఆగ్నేయంలో వంట, తూర్పు ఆగ్నేయంలో వంట వచ్చింది అంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్యలో లేదంటే అత్త కోడళ్ళ మధ్యలో ఇబ్బందులు, గొడవలు ఎప్పుడు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత బీపీ, షుగర్కి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యపరమైనటువంటి విషయాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఇంటి యజమాని చిన్న విషయాన్ని కూడాను చాలా ఎక్కువగా తీవ్రంగా ఆలోచించి నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అవసరం లేనటువంటి విషయాలని ప్రాధాన్యత ఇస్తూ వాటికి ఎక్కువగా టేక్ కేర్ చేస్తూ ప్రాబ్లంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తర వాయువ్యంలో నాగా పదదేవత ప్లేస్లో మనకి బాత్రూమ్కి సంబంధించినటువంటి కమోడ్ వచ్చింది. ఈ కమోడ్ని నేను బేస్ చేసుకొని, ఇక్కడ వచ్చినటువంటి బాత్రూమ్ని బేస్ చేసుకొని ఆయనకి చెప్పినటువంటి థింగ్ ఏంటి అనంటే ఫ్రెండ్స్తో ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదు అనంటే భార్యాభర్తల మధ్యలో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది, బిజినెస్ పార్ట్నర్స్ మధ్యలో కావచ్చు, ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ కమోడ్ వచ్చినప్పుడు ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది, మేజర్గా భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది, డైవర్స్ దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, నైట్ రిలేషన్షిప్ అనేది సక్సెస్ఫుల్గా ఉండకపోవడము, దానివల్ల ప్రాబ్లమ్స్ ఉండడము, బిజినెస్లో అయితే బిజినెస్ పార్ట్నర్స్తో ప్రాబ్లము, మనమే డబ్బులు ఇవన్నీ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో నామ మాత్రంగా ఎవరన్నా బిజినెస్ పార్ట్నర్గా చేసుకుంటే అటువంటి వాళ్ళు చివరికి మన బిజినెస్ని ఆక్యుపై చేసేటువంటి అవకాశం ఉంటుంది, గొడవలు ఇట్లాంటివి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ లేదు అంటే ఏదైనా ఒక బిజినెస్ చేసినప్పుడు దాంట్లో వచ్చినటువంటి ప్రాఫిట్లో మెజారిటీ మనం చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అన్ని మనం చేసినప్పుడు లాభాలు మనకి ఇవ్వకుండా వారే వాటిని మాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది, మోసం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పడమరలో వరుణ పదదేవత ప్లేస్లో వచ్చినటువంటి కమోడ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రీవియస్ వీడియోలో చెప్పాను వరుణ పదదేవత ప్లేస్లో కమోడ్స్ వచ్చాయంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, పొలాలు స్థలాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా వ్యాపారాల్లో నష్టము, వ్యాపారం అనేది ముందుకు సాగకపోవటం, చేసేటువంటి వ్యాపారాలు అర్ధాంతరంగా ఆగిపోవటము, మన యొక్క కళలు ఏవైతే ఉంటాయో అవి ఎగ్జిస్టింగ్స్లోకి రావు, అంటే మనం ఏదైనా ఒక మంచి ప్లానింగ్ ఇవన్నీ చేసుకొని దీన్ని ఇలాగ ముందుకు తీసుకెళ్దాము, బిజినెస్ని ఇలాగ ముందుకు తీసుకెళ్దాము, ఇలాగ గ్రో చేద్దాము అని చెప్పేసి మనం అనుకుంటాము. బట్ కానీ చివరికి ఏమైపోతుంది అంటే అది ఇనీషియల్ స్టేజ్లో ఆగిపోవటము, లేదంటే స్టార్ట్ చేసిన తర్వాత అది సడన్గా ఆగిపోవటము, ముందుకు వెళ్ళకపోవటము, ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ అయిపోవటము, బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ అయిపోవటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు టోటల్గా అబ్జర్వ్ చేస్తే నేను చెప్పినటువంటి అన్ని ఆలోచించుకొని నేను చెప్పినటువంటి విషయం ఏంటి అంటే బిజినెస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఆయనకి ముందే చెప్పడం జరిగింది, ఆ బిజినెస్లో ఫ్రెండ్స్ మోసం చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా హెల్త్ ఇష్యూస్, అదేవిధంగా లైఫ్ పార్ట్నర్తో ఏమైనా డిస్ప్యూట్స్, ఇవి నేను ప్రధానంగా చెప్పినటువంటి విషయాలు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ ప్లాన్ని ఎటువంటి వాస్తు ప్రకారంగా ఆయన ఏర్పాటు చేయించారో నాకు ఇప్పుడు కూడా అర్థం కాలేదు. వాళ్ళు వాళ్ళ ప్రకారంగా మనం ఒకసారి ఆలోచించినప్పటికీ కూడాను మాస్టర్ బెడ్రూమ్కి వచ్చినటువంటి బాత్రూము తూర్పు ఆగ్నేయం పెంపుండింది, అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి పడమర దక్షిణ నైరుతి బాత్రూమ్ ఇచ్చి అది ఎక్స్టెన్షన్ ఉండింది. తర్వాత ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయంలో ద్వారం రావడం జరిగింది. తర్వాత గెస్ట్ బెడ్రూమ్కి వచ్చేసరికి పడమర నైరుతిలో ద్వారం రావడం జరిగింది.
తర్వాత దక్షిణ మధ్య భాగంలో ఎక్స్టెన్షన్ రావడం జరిగింది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడాను వారి ప్రకారంగా చూసుకుంటే దక్షిణం పెరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం ఎక్స్టెండెడ్ బాల్కనీ రావడం జరిగింది, దక్షిణం పెరిగింది. మరి ఏ రకంగా ఎటువంటి వాస్తు ప్రకారంగా ఆయన దగ్గరుండి ఈ ప్లాన్ కట్టించారనేది ఆయన ప్రకారంగా చూసుకున్నా కూడా మరి నాకైతే తెలియదు. కాకపోతే అక్కడ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఇన్ని దోషాలు ఉన్నప్పటికీ ఆయన ప్రకారంగా చూసుకున్నప్పటికీ కూడాను ఇన్ని దోషాలు ఉన్నా కూడాను ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇందులో ఏం ప్రాబ్లం లేదు, మీ తల్లిదండ్రులు ఉండేటువంటి ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది, నువ్వు అక్కడ సరి చేసుకోవాలి, ఇక్కడేం లేదని చెప్పేసి చెప్పడం జరిగిందంట. కాబట్టి మన వీక్షకులు మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఒకటి, మనం ఎన్నో కేస్ స్టడీలను అబ్జర్వ్ చేసినప్పుడు వారికి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ఆ దోషాలకు సంబంధించినటువంటి మూలాలు వారు నివసించేటువంటి గృహంలోనే ఉండడం జరుగుతుంది. అది రెంటెడ్ పోర్షన్ అయినా ఓన్ ప్రాపర్టీ అయినా లేదు అని అంటే టెంపరీగా తీసుకున్నటువంటి లీజుకు తీసుకున్నటువంటి నివాసమైనా ఏదైనప్పటికీ కూడాను వారికి వచ్చినటువంటి సమస్యలకు సంబంధించి ఎగ్జిస్టింగ్గా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ప్రస్తుతం ఎక్కడైతే నివసిస్తున్నారో, అక్కడ ఆ పరిధిలో వారు నివసిస్తున్నటువంటి ఆ ఇంటికి సంబంధించినటువంటి దోషాల యొక్క తీవ్రతే వారి పైన పనిచేయడం జరుగుతుంది. 99%, ఒక 1% ఛాన్స్ లేదంటే ఒక 5-10% ఛాన్స్ ఏంటి అని అంటే, తల్లిదండ్రులు నివసించేటువంటి వాటికి సంబంధించినటువంటి నివాసంలో ఉండేటువంటి దోషాలు వీరి పైన పనిచేసేటువంటి అవకాశం ఉంటాయి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన 1.5 ఇయర్ తర్వాతే, 1.5 ఇయర్ లోపే ఈయనకి ఇన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. కాబట్టి ఇందులోకి వచ్చిన తర్వాత ఈయన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాటికి తల్లిదండ్రులు ఎప్పటి నుంచో నివసిస్తున్నటువంటి నివాసానికి సంబంధించి మనం లింక్ పెట్టడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఫేస్ చేశారు అని అంటే ఇందులోనే ఏదో ఒకటి మాక్సిమం ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఫైండ్అవుట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనమే ప్లాన్ ఇచ్చాము, దానికి ఏ ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్తే మాత్రం ఫైనల్గా అక్కడ నష్టపోయింది మాత్రం ఆ ఇంటిలో నివసించేటువంటి వ్యక్తే, ప్లాన్ ఇచ్చినటువంటి సిద్ధాంత్ గారు మాత్రం కాదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైనా ఒక సిద్ధాంత్ గారు ఇట్లాంటి విషయాలు చెప్పారు అని అంటే వాటిని ఆలోచించి డెసిషన్ తీసుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది. కొంతమంది చెప్తుంటారు అత్తమామలు ఉండేటువంటి ఇళ్లలో ఉండేటువంటి దోషాలు మీ పైన ఉంటాయండి అని చెప్పేసి కూడా చెప్తుంటారు. నేను కూడాను ఎన్నో కేస్ స్టడీస్లో నేను వెళ్ళినప్పుడు చూసి నేను సందర్భానుసారంగా కొన్ని చెప్తూ ఉంటాను. అది ఎప్పుడు చెప్తుంటాను, ఆ పర్టికులర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ క్లయింట్ యొక్క అత్తమామల ఇంటికి కూడాను కొంతమంది తీసుకెళ్తూ ఉంటుంటారు. అలాంటి సందర్భంలో ఈ అత్మామల ఇళ్లలో వాళ్ళకి సంబంధించిన ఉన్నటువంటి దోషాలు చెక్ చేసి చూసి, సార్ మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చి ఉండొచ్చు, లేదంటే మీ వైఫ్కి ప్రెగ్నెన్సీ మిస్క్యారీ అయి ఉండొచ్చు, మీ వైఫ్కి సంబంధించి ఈ ఇంట్లో ఉన్నప్పుడు ప్రీవియస్గా ఇట్లాంటి హెల్త్ ఇష్యూ ఏమైనా ఉండుండొచ్చు, మీరు మ్యారేజ్ చేసుకునేటానికి ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండుండొచ్చు అని చెప్పేసి మనం కొన్నిటిని చెప్పడం జరుగుతుంది. అంతేగాని కంప్లీట్గా వాటికి సంబంధించినటువంటి విషయాలు, ఆయన బిజినెస్ లాస్కి సంబంధించిన విషయాలు, ఇవన్నీ బిజినెస్లో ఎదుగుదలకు సంబంధించి, నష్టాలకు సంబంధించి, అత్తమామలు ఉండేటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి వాటిపైన ఆ దోషాలకు సంబంధించి అంత ఎక్కువ ప్రభావితం చేసేటువంటి అవకాశం అయితే ఉండదు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి, ప్రతి ఒక్క రిలేషన్లో దానికి సంబంధించి, వారు నివసించే వాటికి సంబంధించి మన పైన కూడాను ఎంతో కొంత ప్రభావం ఉంటుంది నేను కాదను. కాకపోతే మనం నివసించేటువంటి గృహానికి అందులో ఉన్నటువంటి దోషాలకి ఉన్నంత తీవ్రత ఎక్కడో ఉన్నటువంటి వాటికి సంబంధించి మన పైన అయితే అంత ఎక్కువ ప్రభావితం అయితే చేసేటువంటి అవకాశం లేదు. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.